దేశానికి ప్రధాన శని కాంగ్రెస్ పార్టీ ఏనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు విమర్శించారు. ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని, తెలంగాణ ముద్దపప్పు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చెత్త చెదారమని, టీపీసీసీ అంటే తెలంగాణ పేరెట్ల చెత్త చెదారమని కొత్త నిర్వచనం ఇచ్చారు. తెలంగాణ కరువును తరిమి కొట్టే వరం తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ గట్టం నాగరాజు మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ముద్దపప్పు తెలంగాణ పప్పు ఇద్దరు పప్పులు కలిసి అక్కడ జరిగింది. దున్నపో తినింద్ర అంటే ఒకటి దుడ్డని కట్టేయమన్నాడట, ఒకడేమో జున్నుపాలు దే అన్నాడట, ఒకటి దుడ్డ బాగుందా అన్నాడట. కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అనుకుంటే ఎగేసుకుని ఎగేసుకుని పొద్దున గాలి మోటార్లు ఇద్దరు పోయి ఆడ మేడిగడ్డ కడికి పోయినడట. పోయి చూసి ఎంత బిత్తిరోలు అంటే ఇద్దరు నిజంగా పప్పు అనుతాయని అన్నారు ఇవన్నీ. ఇప్పుడు మనం బ్రిడ్జిలు కడతాం, బ్రిడ్జిలు కడితే ఒకటే స్లాబ్ వేయం కదా, మొత్తం బ్రిడ్జిలు రెండు స్లాబ్లు వేసి మధ్యలో జాయింట్ పెడతాం, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఆడ పోయి ఇద్దరు పప్పులు నిలబడ్డారు, తెలంగాణ పప్పు ఆల్ ఇండియా పప్పు, రెండు పప్పులు నిలబడి ఏం తెలిసినాయి తెలుసా, ఇగో ఇది కరాకొచ్చింది మొత్తం పీకింది, ఇక మొత్తం బ్రిడ్జ్ పోయింది. మధ్యలో బరాబర్ ఉంటుంది, ఏ బ్రిడ్జ్ కట్టినా ఇప్పుడు మన హైదరాబాద్లో వందల బ్రిడ్జ్లు కట్టినాం, యాడన్నో చూడరు అన్నో ఒకటి ఉంటుంది, దాని మీద నిలబడి ఇద్దరు మొగోలు ఇద్దరు సిపాయిలు అయిపోయింది 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 కూలిపోయింది మొత్తం లక్ష కోట్లు దొక్కపోయింది కేసీఆర్ మొత్తం అని చెప్పి ఆడ లొల్లి పెడతాను. ఇప్పుడు నీకు వచ్చినప్పుడు అది చూసుకుంటే నవ్వుకుంటూ వచ్చిన ఇద్దరు మహా ఇంజనీర్లు పోయి ఏం తెలిసిరా బ్యారేజ్ మీద కంటే సన్నాసులు ఇద్దరు అయిపోయింది అయిపోయింది మొత్తం కూలిపోయింది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆల్ ఇండియా పప్పు, ఆల్ ఇండియా పప్పు మళ్ళీ వాళ్ళ పార్టీ పేరు కూడా చాలా బాగుంటుంది, ఒకటి ఏఐసిసి ఇంకోటి టీపీసీసి. ఏఐసిసి అంటే ఏందో ఎరికేనా మీకు, ఆల్ ఇండియా అదేం కాదు, ఆల్ ఇండియా చెత్తా చెదరం అది, టీపీసీసీ అంటే తెలంగాణ పేరెట్ల చెత్తా చెదరం. రెండు దిక్కుమాల సంఘాలు కలిసి ఆడ పోయేది పీకి పందిరేస్తామని పోయింది. అందరికీ సుపరిచితులైన మా తమ్ముడు గరువెల్లన్న మొన్ననే చేరినరు వారికి, వారితో పాటు ఈరోజు మరొక యోధుడు 32 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీలో, అంటే భారతీయ జనతా పార్టీకి అడ్రస్ కూడా లేని రోజుల నాటి నుంచి తెలంగాణలో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎత్తిన జెండా దించకుండా ఆ పార్టీలో కొట్లాడి, మరి ఈరోజు తనకు జరిగిన మోసానికి నిరసిస్తూ 32 ఏళ్ళ అనుబంధాన్ని వదులుకొని సిరిసిల్లలో అటు మానకొండూరులో ఆనాటి నుంచి నేటి వరకు ఆ పార్టీకి సేవ చేసి చివరికి ఆ పార్టీ మోసగారి పార్టీ అని అర్థమై ఈరోజు అన్న ఈ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ముందుకొచ్చేసిన మా సోదరుడు గౌరవనీయులు మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సోదరుడు గడ్డం నాగరాజు ఎలియాస్ బిఎం నాగరాజు గారు, వారికి హృదయపూర్వకంగా స్వాగతం. వారు ఎంబడ వచ్చిన మా సోదరులందరికీ, మా ఆడబిడ్డలు కూడా ఎన్నుకున్నారు, జర వాళ్ళు తిడుతురా మీరు అడ్డం ఉంటే తిడుతురు జర ఎవరు రాకురి, లేడీస్తో పెట్టుకోకరు మీరు ఎవరితో పెట్టుకున్నా సరే కానీ మళ్ళీ వాళ్ళ కథమైపోతారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. ఎల్లన్నో వచ్చిండు నాగరాజన్న వచ్చిండు, ఇలా నా స్వార్థం కూడా కొంతంత ఉంది. ఏంటంటే మానకొండూరు ఇద్దరు ఆస్పిరెంట్స్, ఇద్దరు టికెట్ కావాలని అడిగినారు బీజేపీలో, కానీ ఇద్దరు సిరిసిల్లోళ్ళే, కాబట్టి నా స్వార్థం ఏంటంటే నాకు కూడా ఓట్లు పెరుగుతాయనేది నా స్వార్థం. మీకు ఎట్లా లాభం అవుతుంది తమ్మి, మానకొండూరులకు జీవి, నీకు వేణుకు మీ ఎమ్మెల్యేకు మా లాభం అవుతుంది, కానీ నాకు కూడా అంతో ఇంతో నాకు కూడా కొంత నాకు కూడా దక్కుతుంది. తప్పకుండా నాగరాజన్నకు మా సిరిసిల్ల పట్టణంలో కూడా క్యాడర్ ఉంది, ఇక మా తమ్మునికైతే ఊరూర ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, కాబట్టి సిరిసిల్లలో నాకు కూడా కొన్ని ఓట్లు పెంచినందుకు మీ ఇద్దరు కూడా దయచేసి కొంత కృషి చేయాలని చెప్పి కూడా నాగరాజన్నను ఎల్లన్నను ఇద్దరిని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు సోషల్ మీడియాలో ఆన్లైన్లో కొద్దిగా వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు వార్తలు పంపుతుంటారన్నట్టు పొద్దున్న ఇప్పుడే చూసిన నేను, తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పప్పు ఎవరు ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీనా, ముద్దపప్పు ముద్దపప్పు తెలంగాణ పప్పు ఇద్దరు పప్పులు కలిసి అక్కడ ఏదో జరిగింది. దున్నపో తినింద్ర అంటే ఒకటి దుడ్డని కట్టేయమన్నాడట, ఒకడేమో జున్నుపాలు దే అన్నాడట, ఒకటి దుడ్డే బాగుందా అన్నాడట. కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అనుకుంటే ఎగేసుకుని ఎగేసుకుని పొద్దున గాలి మోటార్లు ఇద్దరు పోయి ఆడ మేడిగడ్డ కడికి పోయినడట. పోయి చూసి ఎంత బిత్తిరోలు అంటే ఇద్దరు నిజంగా పప్పు అనుతాయని అన్నారు ఇవన్నీ. ఇప్పుడు మనం బ్రిడ్జిలు కడతాం, బ్రిడ్జిలు కడితే ఒకటే స్లాబ్ వేయం కదా, మొత్తం బ్రిడ్జిలు రెండు స్లాబ్లు వేసి మధ్యలో జాయింట్ పెడతాం, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఆడ పోయి ఇద్దరు పప్పులు నిలబడ్డారు, తెలంగాణ పప్పు ఆల్ ఇండియా పప్పు, రెండు పప్పులు నిలబడి ఏం తెలిసినాయి తెలుసా, ఇగో ఇది కరాకొచ్చింది మొత్తం పీకింది, ఇక మొత్తం బ్రిడ్జ్ పోయింది
ఏది గేది మన ఇప్పుడు మన ఇది ఉన్నది కదా మన షాబాస్పల్లి బ్రిడ్జ్ ఉంది కదా షాబాస్పల్లి బ్రిడ్జ్ మీద లేవా అవి ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు కదా మా కొండయ్య కూడా ఇక్కడే ఉన్నాడు మధ్యలో బరాబర్ ఉంటుంది ఏ బ్రిడ్జ్ కట్టినా ఇప్పుడు మన హైదరాబాద్లో వందల బ్రిడ్జ్లు కట్టినాం యాడన్నో చూడు అన్న ఒకటి ఉంటుంది దాని మీద నిలబడి ఇద్దరు మొగోళ్ళు ఇద్దరు సిపాయిలు అయిపోయింది 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 కూలిపోయింది మొత్తం లక్ష కోట్లు దొక్కపోయింది కేసీఆర్ మొత్తం అని చెప్పి ఆడ లొల్లి పెడతాను ఇప్పుడు నీకు వచ్చినప్పుడు అది చూసుకుంటే నవ్వుకుంటూ వచ్చిన ఇద్దరు మహా ఇంజనీర్లు పోయి ఏం తెలిసిరా బ్యారేజ్ మీద కంటే సన్నాసులు ఇద్దరు అయిపోయింది అయిపోయింది మొత్తం కూలిపోయింది ఇంకా గమ్మత్ ఏంటంటే ఆల్ ఇండియా పప్పు ఆల్ ఇండియా పప్పు మళ్ళీ ఆయన వాళ్ళ పార్టీ పేరు కూడా చాలా బాగుంటుంది ఒకటి ఏఐసీసీ ఇంకోటి టీపీసీసీ ఏఐసీసీ అంటే ఏందో ఎరికేనా మీకు ఆల్ ఇండియా అదేం కాదు ఆల్ ఇండియా చెత్తా చెదరం అది టీపీసీసీ అంటే తెలంగాణ పేరెట్ల చెత్తా చెదరం రెండు దిక్కుమాల సంఘాలు కలిసి ఆడ పోయేదో పీకి పందిరేస్తామని పోయింది నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా ఈ సిపాయిలే కదా అరవై ఏండ్లు మనని ఏలింది అరవై ఏండ్లు మనని నడిపించింది అరవై ఏండ్లు దేశాన్ని నడిపిస్తామని చెప్పి ప్రజలు అధికారం ఇస్తే ఈ సిపాయిలే కదా అరవై ఏండ్లు మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నడిపింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు సోనియమ్మ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ అంతకంటే ముందు వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఇక గదే రాహుల్ గాంధీ ఇడికొస్తాడు కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది కేసీఆర్ కుటుంబ పాలన అంటాడు నువ్వెవరు భయ్ నాకు అర్థం కాదు నువ్వెవరు అసలు జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వచ్చి గొంగళ్ళ కూర్చొని బోధిన్నట్టు గొంగళ్ళ కూర్చొని బోధిని కూడా మళ్ళీ ఇంటికెళ్ళినట్టు ఇగో కుటుంబ పాలన అంటాడు మరి నేను కూడా అనలేనా దేశానికి స్వతంత్రం వచ్చినాక బాగుపడ్డది ఒక గాంధీ కుటుంబం అని నాకు అనరాదా అంటే మీకేమో వాజీబు తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ కుటుంబమేమో ఇలా ఉండద్దు మేమందరం దాక్కోవాలి లేకపోతే పారిపోవాలి ఇది నీ లెక్క అయినా నాకు తెలియక అడుగుతా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి యాభై ఐదేండ్ల కాంగ్రెస్ పాలన యాభై ఐదేండ్ల కాంగ్రెస్ పాలన నిజానికి ఈ దేశానికి శనీశ్వరమే కాంగ్రెస్ ఇవాళ మన తెలంగాణ కరువును తరిమి కొట్టే వరం కాళేశ్వరం కాంగ్రెస్ ఏమో ఈ దేశానికి శనీశ్వరం అట్లాంటి వాళ్ళు వచ్చి ఇవాళ కాళేశ్వరం మీద రాళ్ళేసి దాన్ని ఏదో ఒక దగ్గర చేసి బద్నాం చేసి మసిఊసి మారేడుకాయ చేసి చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని పెద్దగా చూపెట్టి మొత్తం అయిపోయింది కొట్టుకుపోయింది అయ్యే పీకింది అని మాట్లాడి ఇవాళ బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను గుర్తు చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారు మీ నాయకత్వంలోనే మీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఇదే రాష్ట్రంలో మా కవులు పాటలు రాసినరు పల్లె పల్లెనా పల్లెర్లు మొలిచే పాలమూరులోనా అని ఆనాడు మిత్ర పాటలు రాసిండు తలాపున పారుతుంది గోదావరి మా చేను మా చెలుక ఎడారి అని మా తెలంగాణ కవులు పాటలు రాసిండ్రు ఇక్కడ రెండు జీవనదుల మధ్యన తెలంగాణ ఉన్నా ఒక దిక్కు కృష్ణ ఇంకో దిక్కు గోదావరి ఉన్నా కానీ తెలంగాణ మడి ఎన్నడూ తడవలేదు ఇక్కడ నిర్రెలు బారిన నేల నెత్తురు గారిన నేల మీ పుణ్యం కానీ మా మడి మాత్రం ఎన్నడూ తడవలేదు రెండు జీవనదుల మధ్యన ఉంటే కూడా ఎన్నడూ తడవలే మా కళాకారులు మా కవులు పాటలు రాసి 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 తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ఎన్నో విప్లవ ఉద్యమాలకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విప్లవ ఉద్యమాలకు ఆనాడు నాంది ప్రస్తావన జరిగింది అంటే మీ దిక్కుమాలిన పాలన వల్ల నేను మాట కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను మీ దిక్కుమాలిన పాలనలో నీళ్ళిచ్చుంటే మీ శనేశ్వరం లాంటి మీ కాంగ్రెస్ పాలనలో మీరు కనుక ఆనాడు మా గొంతు తడిపింటే మా మా మడి తడిపింటే వ్యవసాయం మంచిగా చేసుకుంటూ బ్రహ్మాండంగా మా పిల్లలు ఉండేటోళ్ళు బొంబాయికి దుబాయ్కి వలస పోయే దుస్థితే ఉంటుండే ఉండగా కాకపోతుండే మా దగ్గర ఇవాళ నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావు నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నారు మిస్టర్ రాహుల్ గాంధీ నీకు చరిత్ర తెలియదు పోనీ తెలుసుకుందామన్న సోయి లేదు తెలుసుకుందామంటే నీకు ఆ పరిజ్ఞానం కూడా లేదు మీ ముత్తాత నువ్వు అన్నావు కదా నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రాజెక్టులు కట్టిరన్నావు మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిండు 1963-64లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు కాడ ఆయన వేసిన రాయి ఇంకా అట్లే ఉంది మీ అమ్మగారు సోనియమ్మ దాకా నిన్న మొన్నటి దాకా ఆ ప్రాజెక్టు నడుస్తూనే ఉంది అంటే దగ్గర దగ్గర 60 ఏండ్లు కట్టిరు మీరు ప్రాజెక్టు 60 ఏండ్లు ఒక్క ప్రాజెక్టు కడతందుకు 60 ఏండ్లు ఆ కాకతీయ కాలువలో మా కళ్ళ ముంగట మేమే చూసినాం మానకొండూరులో చొప్పదండిలో తుమ్మలు మొలిసిన రోజులు ఎన్నో చూసినాం అలా క్రికెట్ ఆడుతుండే వరద కాలువల మా దగ్గర ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువలో పొరగాళ్ళు క్రికెట్ ఆడుకుంటుండే ఒక గది మీ పరిపాలన మీరు ఎన్నడూ నీళ్ళు చక్కగిచ్చినారు ఎస్ఆర్ఎస్పి 60 ఏండ్లు కడితిరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒరిజినల్గా కట్టవలసింది 20 కిలోమీటర్ల మీద ఏలేశ్వరం కాడ ఆడగిన కట్టింటే
నల్లగొండ ఖమ్మం రెండు సుభిక్షమైతుండే. ఆడ గట్టలే కిందికి తీసుకుపోయి 20 కిలోమీటర్ల కిందికి నందికొండ గాడ గట్టి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది నీ కాంగ్రెస్ పార్టీ. అది మాత్రమే కాదు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీళ్ళిచ్చే ఎడమ కాలువ డిజైన్ మొత్తం మార్చి పారేసి నల్లగొండకు ఖమ్మానికి తీరని అన్యాయం చేసిందే నీ కాంగ్రెస్ పార్టీ. నీకు తెలియదు, తెలిసి చెప్తేనేమో మళ్ళా పక్కనున్నోడు ఎవడో బేకూఫ్గాడు చెప్పింది వింటావు, వాడు ఏం రాసిద్దగా చదువుతావు. స్క్రిప్ట్ రీడర్లను స్క్రిప్ట్ రైటర్లన్న మార్చుకో, అయితే స్క్రిప్ట్ అన్న మార్చుకో, లేకపోతే స్క్రిప్ట్ రైటర్లన్న మార్చుకో. ఇదే కాంగ్రెస్ పార్టీ సన్నాసులు. ఇక్కడ ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టి ఆనాడు తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి కిందికి రాయలసీమ గుంజుకపోతుంటే కన్నులప్పగించి చూసింది కూడా ఈ కాంగ్రెస్ సన్నాసులే. ఒకటి రెండు కాదు ఇట్లాంటివి చెప్తే. నువ్వు అన్నావు కదా బాగా కట్టినాం ప్రాజెక్టులని, నాగార్జున సాగర్ కడితే కిందికే నిల్లిచ్చిరు మీరు, శ్రీశైలం కట్టినందుకో కూడా నీకు ఎరకలేదు. శ్రీశైలం కట్టింది జల విద్యుత్ ఉత్పత్తి కోసం తప్ప రైతుల కోసం కాదు, మొదలు కట్టింది తర్వాత ఇప్పుడు అన్నిటికి వాడతారు అనుకో. ఏమి తెలియదు రాహుల్ గాంధీకి. ఎస్ఆర్ఎస్పీ కట్టింది 60 ఏళ్ళు, ఇక నువ్వు కట్టింది ఏంది నాకు అర్థం కాదు. తెలంగాణలో ఇచ్చంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా గోదావరి మీద అంతర్రాష్ట్ర వివాదాలు అని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా కాంతాన్పల్లి కానీ ఇంకోటి కానీ ఏది కట్టకుండా చేసి ఆగమాగం చేసింది మీరు. మాంజీరా నది మీద ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు మీ ముఖానికి. ఏ వాగు మీద చెక్ డ్యాములు కట్టిరు మీరు, ఏ నది మీద చెక్ డ్యాములు కట్టిరు మీరు? కృష్ణా నదిలో మా వాటా మాకు ఇచ్చిర్రా? నిజంగానే మీరు ఇచ్చుంటే రాహుల్ గాంధీ నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ కొట్టాడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు మా మానకొండూరు నియోజకవర్గం, మా హుస్నాబాద్ నియోజకవర్గం, మా సిరిసిల్ల నియోజకవర్గం, మా వేములవాడ నియోజకవర్గం గొంతెండి బాధపడ్డది? ఎందుకు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల్లో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమించింది? నీకు అంతా తెలుసుంటే బాగానే ఉండి ఏం తెలియదు. మళ్ళీ మీదికెళ్ళొచ్చి ఎన్నెన్నో నరకుడు నోటికొచ్చినట్టు ఉర్రుడు. ఇవాళ నువ్వు అంటున్నావు కాళేశ్వరాన్ని పట్టుకొని నోరు వారేసుకుంటున్నావు, కాళేశ్వరం గురించి కూడా నువ్వు తెలుసుకో, నీకు తెలియదు. మొదలు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాణహిత చేవల్లా అని ఒక కథ మొదలుపెట్టింది. నీళ్లు లేని కాడ ప్రాణహిత కాడ మొదలు హెడ్ పెట్టింది. అక్కడ మొదలు అడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోయాలని పథకం పెట్టారు ప్రాణహిత చేవెల్లా అని. ఏం చేసిరా అన్నాడు, నేను చెప్పుడు కాదు, జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిన దగుల్బాజీలు మీరు కాదా? జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిన దగుల్బాజీలు కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఆనాడు అక్కడ కొబ్బరికాయ అక్కడ కొట్టిండ్రు, కాలువలు ఇక్కడ తవ్వినరు, మధ్యలో ఇంతదామే లేదు. కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట 1,000 కోట్ల రూపాయలు దండుకున్నది మీరు కాదా? ఇలా నువ్వు వచ్చి మాట్లాడతావు అవినీతి గురించి? అది ఏమెరికా నీకు? అసలు నీ పక్కనున్నోడు దావూద్ ఇబ్రాహీం చార్లెస్ శుభరాజ్ కంటే పెద్ద కిలాడి వాడు రేవంత్ రెడ్డి. వాడు మొన్ననేమో ఓటుకు నోటు అమ్ముకున్నాడు, ఇవాళనేమో సీటుకు అమ్ముకుంటూ సీట్లకు రేట్లు పెట్టి అమ్ముతుండు. వాడు రేపు నిన్న మీద అమ్ముతాడు, ఆయన కోటికి తీసుకుపోయి చారనకు ఆడనకు అంపారిస్తాడు. నిన్ను నీకు ఎరకగూడలేదు, గంత సోయిలేనోడు. నేనేమంటున్నా అంటే గంత సోయిలేనోడు ఆయనకి ఏమెరిక చెప్పు. ఆయనకి అసలు ప్రాణహిత కాడికి వెళ్ళి ప్రాణహిత మీద పెట్టిన తుమ్మిడి ఎట్టి కాడ పెట్టిన దాన్ని కేసీఆర్ కిందికెందుకు తీసుకొచ్చిండు ఎరికేనా? ఎక్కడనైతే నీటి లభ్యత లేదో అక్కడ మీరు పెట్టుడే తప్పు మొదలు. పెట్టి మళ్ళీ దానికి 40,000 కోట్ల ఎస్టిమేట్ పెట్టి ఆంచేళ్ళి నీళ్ళెత్తిపోస్తామని చెప్పి ఓ కథ పుట్టించి తెలంగాణ ఉద్యమాన్ని సల్లార్చి తందుకు ఆనాడు ప్రాణహిత చేయవల్లా అని ఒక దుకాణం పెట్టిరు మీరు. మాకు తెలియదు అది. తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క పెద్దలు అందులో పనిచేసిన రిటైర్డ్ సిఇ విద్యాసాగర్ రావు లాంటి పెద్దలు, మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి రిటైర్డ్ ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ సోయిగల్ల బిడ్డలు, మా వెంకటేశం గారు ఇంజనీర్ జేఏసి, ఇట్లా ఎంతోమందితో మాట్లాడినాక కేసీఆర్ గారు నీటి లభ్యత ఎక్కువ ఎక్కడ ఉన్నది గోదావరిలో అని చూసి శబరి ప్రాణహిత గోదావరి మూడు కలిసే కాడ మేడిగడ్డ కాడ బరాజ్ కట్టిండు. నడుస్తున్న నది మీద కట్టేదాన్ని బరాజ్ అంటారు. అది మనం బరాజులు కట్టినాం, లక్ష్మీ బరాజు, సరస్వతి బరాజు, అన్నారం కాడ, సుందిల కాడ ఇవన్నీ కట్టుకున్నాం, మేడిగడ్డ కాడ కట్టినాం, 4 ఏళ్ళలో కట్టినాం. నువ్వేమో 60 ఏళ్ళలో మీ ముత్తాత మొదలు పెడితే మీ అమ్మగారి టైం దాకా మీరు ప్రాజెక్టు కట్టుడు చేత కాదు మీకు ఎస్ఆర్ఎస్పీ. మేము కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్ళలో కట్టినాం. కడితే ఇక్కడోళ్ళు కాదు, భారతదేశం వాళ్ళు కాదు, డిస్కవరీ ఛానలోడు అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన డిస్కవరీ ఛానలోళ్ళు లిఫ్టింగ్ రివర్ మిరకిల్ అని చెప్పి వాళ్ళు వచ్చి ఒక నదికి నదినే ఎత్తిపోస్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి వచ్చి పెద్ద డాక్యుమెంటరీ అర్ధగంట డాక్యుమెంటరీ వేసింది. ఏ మెరికనీకి అసలు? ఆనాడు మీరు పెట్టిన ప్రాణహిత చేవెళ్ళలో పంప్ హౌజులు కాలువలు తప్ప రిజర్వాయర్లు లేవు. పంప్ హౌజు కాలువ నీళ్ళు ఎత్తిపోయారంటే పంప్ హౌజ్ కావాలి,
కాలువల ద్వారా నీళ్ళెత్తిపోయాలి. ఇది వాళ్ళ లెక్క. ఒక్క రిజర్వాయర్ లేదు. ఇలా కేసీఆర్ గారు దాన్ని రీడిజైన్ చేసిన తర్వాత ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్, మ్యాన్ మేడ్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. పక్కనే ఉన్న కొండపోచమ్మ సాగరు 15 టీఎంసీలు. కిందికి పోతే రంగనాయక సాగరు 3 టీఎంసీలు. దాని కిందికి పోతే మా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ రిజర్వాయరు. దాని కిందికి పోతే మా కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్. దాంతోపాటు అటు బస్వాపూరు, గంధమల్ల ఒకటి కాదు ఇన్ని రిజర్వాయర్లు యాడ్ చేసినాం. మీరు ఒరిజినల్గా పెట్టిన ప్రాజెక్టులో, ఒరిజినల్గా మీరు డిజైన్ చేసిన ప్రాజెక్టులో కాలువలు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, తప్ప రిజర్వాయర్లు లేవు. అంటే ఎట్లుంటుందంటే మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, నీళ్లు బగ్గచ్చినాయి అనుకో ఎప్పుడన్నా బిందెలు నింపి పెట్టుకోవటం లేదా మనం? మళ్ళీ ఎప్పుడొస్తాయో అని చెప్పి బిందెలను కుండలను నింపుకొని కూజాలు బీజాలు అన్ని ఉంటే నింపుకొని పెట్టుకుంటాం ఇంట్లో. గదే ఆలోచన కేసీఆర్ చేసిండు. వరద వచ్చినప్పుడు గోదావరిలో ఆ నీళ్ళు ఎత్తుకోవాలి, పోసి నింపుకోవాలి. నింపుకోవాలంటే వీళ్ళు రిజర్వాయర్లే కట్టలేదు, చెరువులే కట్టలేదు కొత్తగా. ఆ చెరువులన్నీ నింపాలని చెప్పి కేసీఆర్ గారు కొత్తగా బ్రహ్మాండమైన రిజర్వాయర్ల నిర్మాణం చేసిండు. ఇవాళ అవన్నీ కలిపితే, మొత్తం కలిపితే ఆయన ఖర్చు 80,000 కోట్లు. ఏది కాళేశ్వరం? మీ ఒరిజినల్ డిజైను 2005లో 40,000 కోట్లు. కేసీఆర్ గారు మళ్ళీ చాలు చేసింది 2015లో. అంటే ఎన్నేళ్ళైంది మధ్యలో? 8 ఏళ్ళైంది. కొత్తగా రిజర్వాయర్లు యాడ్ అయినాయి. మరి అప్పుడు కాస్ట్ పెరగదా? అప్పటికిప్పటి ఖర్చు పెరగదా? కొత్తగా రిజర్వాయర్లు యాడ్ చేస్తే, భూసేకరణ చేయాల్సి వస్తే, రైతులకు మళ్ళీ భూసేకరణ అప్పుడు పైసలు ఇవ్వాల్సి వస్తే దాని ఖర్చు పెరగదా? 40,000 కోట్లు 80,000 కోట్లు అయింది. ఇలా గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే, వాని పప్పు అని ఎందుకంటున్నా అంటే, 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్లు దోచిండి కేసీఆర్ అంటాడు. వాని పప్పు అనాలి ఏమనాలి? వాని ప్రాజెక్టు ఖర్చే 80,000 కోట్లే. ఆ సన్నాసికి అది కూడా తెలియకపోయాయి. పక్కన ఎవడు పడితే వాడు, ఏది పడితే చెప్తే రాసుడేనా ఊరుడేనా? నోటికొచ్చినట్టు దున్నపోతు ఈడిందిరా అంటే దుడ్డేను కట్టి జల్ది వాడు దున్నుపాలు దే అంటాడు. ఏమనాలి వీళ్ళను? గింత అన్యాయంగా మాట్లాడితే, గింత నేను బాధతో అంటున్నాయి. అలా ఇంకోటి నేను అనలే కొత్తగా రాహుల్ గాంధీని పప్పు నా మాట కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. రాహుల్ గాంధీ అంటాడు పెద్ద ముద్దపప్పు అని చెప్పి నేను చెప్పలే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈయననే కితాబు ఇచ్చిండు. నేనేమంటున్నానంటే దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 5 ఏళ్ళే, 4.5 ఏళ్ళే. కాళేశ్వరమే లేకపోతే రాహుల్ గాంధీ తెలంగాణ ఇవాళ పంజాబ్ను హర్యానాను దాటి వారు ఎట్లా వండిస్తున్నది? ఎట్లా మా రైతులకు ఇవాళ మా సిరిసిల్ల జిల్లాలో, మా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినాయి మా ఇల్లంతకుంట మండలంలో? నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం నీళ్ళే లేకపోతే ఆ ప్రాజెక్టే నువ్వు అన్నట్టు ఫెయిల్ అయితే ఎట్లా తెలంగాణ ఈరోజు 3.5 కోట్ల టన్నులు వండించే స్థాయికి చేరింది? కనీసం నీకు ఆ సోయన్న ఉన్నదా? ఇలా తెలంగాణ రైతులకు తెలుసు, గోదావరి నీళ్లు తెచ్చింది కేసీఆర్ అన్న మాట. ఇలా నువ్వు గజ్వేల్కో, అటు ఆలేరుకో, భువనగిరికో, స్టేషన్ గన్పూర్కువో, కోదాడవో, కింద సూర్యాపేటవో, డోర్నకల్లువో, మహబూబాబాద్వో, మన పాలకుర్తివో, పరకాలవో, పెద్దపల్లివో, ఎక్కడవో తోపో, కాళేశ్వరం నీళ్ల ద్వారా ఈరోజు టైలెండ్ దాకా నీళ్ళు అందుతున్న విషయం నీకు తెలియకపోవచ్చు కానీ తెలంగాణ రైతులకు బాగా తెలుసు. అందుకే మొన్న 100,000 జనార్చన చేసిండ్రు సూర్యాపేటలో, తుంగతుర్తిలో కాళేశ్వరం నీళ్లకు అర్చన చేసి ఆ నీళ్ళు వస్తుంటే ఎదురువలికిండ్రు ఎదురుపోయి స్వాగతం పలికిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాలు ఎప్పుడుంటాయి అందులో తూ తూ మే తూకిత్తా అంటే మేకిత్తా ఇటువంటి మాటలు మస్తుగా నడుస్తాయి, నూలంగా అంటే నువ్వు దొంగ నడుస్తాయి. కానీ జాతి సంపద కాళేశ్వరం, తెలంగాణ జాతి సంపద, ఈ దేశ జాతి సంపద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, ఇలా దాన్ని కూడా బదనాం చేసినందుకు నోటుకొచ్చినట్టు ఓడితే ఊకోం బిడ్డ రాహుల్ గాంధీ ముందే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు వచ్చి మాట్లాడేది నాకు అర్థం కాదు. ఏ టు జెడ్ కుంభకోణాల కుంభమేళా చేసిందే కాంగ్రెస్ పార్టీ, అవినీతి తిమింగలం కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని బుక్కినోళ్ళు మీరు. నువ్వు వచ్చి అలా నీతులు చెప్పబడుతుంది. ఆఖరికి మీ పార్టీ నడిపే పేపరు, మీ పార్టీ నడిపే పేపరు నేషనల్ హెరాల్డ్. అందులో నువ్వు సోనియా గాంధీ ఇవాళ ఇద్దరు అవినీతి ఆరోపణల మీద ఇలా మీ మీద విచారణ జరుగుతుంది. ఇక నువ్వు కూడా వచ్చి మాకు నీతులు చెప్తావు, పక్కనున్న రేవంత్ రెడ్డి దానికి వంత వాడాలి. తెలంగాణ పప్పు, ఆల్ ఇండియా పప్పు, ఇద్దరు కలిసి ఆల్ ఇండియా చెత్తా చెదారం, తెలంగాణ పెరటి చెత్తా చెదారం వచ్చి మీరు మాకు చెప్పాలి, మేము నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, తెలంగాణ బిడ్డల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఎవడో ఢిల్లీ వాడు వచ్చి మన మీద దాడి చేస్తే చూసుకుంటూ ఊకుందామా? రాహుల్ గాంధీ అంటాడు ఇంకో మాట, దొరల తెలంగాణ కావన్నా ప్రజల తెలంగాణ కావన్నా అంటాడు. అవు రాహుల్ గాంధీ, బరాబర్ నీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం, పక్కా స్వీకరిస్తున్నాం.
ఈ 30 తారీఖు నాడు నవంబర్ నాడు జరిగే ఎన్నిక ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యన జరిగే ఎన్నిక ఇది తెలంగాణకు ఢిల్లీ దొరలతోని కొట్లాడుడు కొత్తం కాదు మీ ముత్తాతతోనే కొట్లాడినాం 1952 లో ఆనాడు ఇష్టం లేని బలవంతపు లగ్గం చేస్తా అంటే మీ ముత్తాతతోనే కొట్లాడినాం ఆనాడు ఐదుగురు పొలగాళ్ళని మీ కాల్చి సంపిందే మీ ముత్తాత ప్రభుత్వం 52 లో సిటీ కాలేజ్ కాడ ఐదుగురు పిల్లల్ని కాల్చి సంపిండు 56లో ఇష్టం లేని లగ్గం చేసిందే మీ ముత్తాత మీ ఢిల్లీ దొర జవహర్లాల్ నెహ్రూ తెలంగాణకు ఆ రోజు లగ్గం చేసుకుంటే నెహ్రూవే చెప్పిండు ఎవడో కాదు ఈరోజు ఒక తెలివైన పిల్లగాని పెళ్ళి ఒక అమాయకురాలైన ఆడపిల్లతో చేస్తున్నా మరి ఇద్దరి సంసారం మంచి సాగిందా మంచిది లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని ఇదే నెహ్రూ గారు వీళ్ళ ముత్తాతనే చెప్పిండు ఆయన అనుకున్నట్టే ఊహించినట్టే 12 ఏళ్లకే తెలంగాణ మరలబడ్డది 56లో ఆనాడు ఒకటైన తర్వాత 68లో 12 ఏళ్ల లోపలనే మరలబడ్డది తెలంగాణ మరలబడ్డ తెలంగాణ ఆనాడు తొక్కింది మళ్ళీ ఇదే దిక్కుమాలిన ఢిల్లీ దొరలు ఇదే రాహుల్ అనే ఢిల్లీ దొర వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ 1971లో 11 మంది ఎంపీలను గెలిపించారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో మల్లికార్జున్ గారి నాయకత్వంలో 11 మంది ఎంపీలు తెలంగాణ ప్రజాసమితి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళందరినీ గుంజుకపోయి గొర్రెలు గుంజుకపోయినట్టు గుంజుకపోయి కాంగ్రెస్లో కలిపి మళ్ళా తెలంగాణను మంట కలిపిందే ఈ ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ మళ్ళొక్కసారి ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ యొక్క తల్లిగారు శ్రీమతి సోనియా గాంధీ కరీంనగర్కి వచ్చి చిలుకోలే చెప్పింది తెలంగాణ ఇస్తాం మాకు ఎరికేమీ మనసులో ఏమున్నదని 2004లో చెప్పింది 14 వరకు సావగొట్టి 100 మందిని పుటన పెట్టుకొని ఆఖరికి బలిదేవత అయ్యి ఇవాళ ఇయ్యకపోతే ఈ బలుగుతుందన్నాక ఇయ్యక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు తప్ప మర్యాద ఇచ్చినారు మీరు ఇలా మీరు వచ్చి మాకు చెప్తారు అందుకే అంటున్నా నేను ఢిల్లీ దొరలతో కొట్లాడడం మాకు కొత్త ఏం కాదు 52 నుంచి కొట్లాడుతున్నాం 2014 నుంచి ఇంకో దొరతో కొట్లాడుతున్నాం నరేంద్ర మోడీ అనే ఇంకో దొర అని మాట్లాడితే ఈడీ అంటాడు మాట్లాడితే సిబిఐ అంటాడు మాట్లాడితే ఐటీ అంటాడు అయితే జుమ్లా లేకపోతే హమ్లా ఇంకోటి ఏం లేదు ఇక మధ్యలో అయితే జుమ్లా జుమ్లా అంటే ఏంది 15 లాఖ ఇస్తా అంటాడు ఏది రాబోయే అంటే మళ్ళీ ఏం లేదు ఇక ఉన్నాడా మావాడు ఒకడు ఎంపీ చాలా గొప్పోడు కరీంనగర్ల అనా ఇవాళ ఏం వారమన్నా ఇవాళ ఏం దేవుడన్నా రేపేం వారమన్నా రేపేం దేవుడన్నా పిల్లలకు వెనకొచ్చి ఒక పని చేయడు కానీ రెచ్చగొట్టుట్లా మాత్రం ఫస్ట్ మసీదులు తవ్వుదాం అంటాడు ఏమన్నా అంటే మసీదులు తవ్వుదాం తవ్వితే శవం వెళ్తే మీది శవం వెళ్తే మాది ఏం చేసుకుంటారా బాయ్ శవాలు నేనేమంటున్నా అంటే ఒక మంచి పునాదులు తవ్వి కాలువలు కొత్త కాలువలు తవ్వుదాం కొత్త చెర్లు తవ్వుదాం పునాదులు తవ్వి కొత్త ఇండ్లు కడదాం విద్యాసంస్థలు కడదాం గుడులు కడదాం కావాలంటే గవి కడదామంటే గవి రాదు ఉన్నవి కొలగొడదాం ఏది వలగకూడదాం ఎవరిని అనే ఎవరిని ఒత్తుదాం ఎక్కడ ఎట్లా రెచ్చగొడదాం ఇది ఒక్కటే రకవానికి ఇంకోటి ఏం తెలియదు పాపం నేను అందుకే నేను అనేది ఇలా నాగరాజన్న మంచి నిర్ణయం తీసుకున్నావు జోర్దారు నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయంతో మానకొండూరులో మన అభ్యర్థి విజయం ఖచ్చితంగా పక్కా అయిందని నేనైతే అనుకుంటున్నా ఇక మీ ఇద్దరితో కూడా ఎల్లన్నతోని నేను అదేవిధంగా మా సోదరుడు నాగరాజన్నతో కూడా కోరేది ఏంటంటే సిరిసిల్లలో నేను మా గెలుస్తా కింద మీద వాడు కానీ మీరు జర్ర మానకొండ్రులు అరుసుకొని ఇద్దరు అరుసుకొని బాలకృష్ణ నన్ను బయట అయ్యింది మంచిగా ఆడ కొద్దిగా ఈ మధ్యన వాడోగోడు వీడోగోడు కాంగ్రెస్ వాడు బాగా పైసలు ఎక్కువ ఎగురుతుండు వాళ్ళ కర్ణాటకకి వెళ్ళి జోరుగా వస్తున్నాయి అట పైసలు బాగా చూస్తురుగా మీరు ఎట్లా దొరుకుతున్నాయో కర్ణాటక పైసలు ఆడికెళ్ళి గమ్మత ఏమనిపిస్తుంది అంటే మాకు ఏం వాళ్ళు మాట్లాడేటందుకు కూడా ఇజ్జత ఎట్లా అనిపించదు అర్థమే కాదు నాకైతే ఇప్పుడు మునిగాక మొన్న ఒక సిపాయిని తెచ్చుకున్నారు వీళ్ళు కర్ణాటకకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతలేరు వీళ్ళతో అయితలేదు ఈ బయటికి వెళ్ళి అందరూ వస్తారు ఇక కేసీఆర్ను అడ్డుకునే తందుకు కేసీఆర్ను కొట్టేతందుకు ఒక మోడీ ఒక అమిత్ షా 16 మంది ముఖ్యమంత్రులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈయన పేరేంది రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇంకోలు అందరూ వస్తాను పాపం కేసీఆర్ గారు ఎంత ఉంటాడే పాపం 52-53 కిలోలు ఉంటాడు ఆయన సన్నగా పక్క పలసగా ఉంటాడు గాయనని కొట్టేతందుకు ఇంతమంది షేర్లు బబ్బర్ షేర్లు ఇంతమంది తీస్మార్ ఖాన్లు వీళ్ళందరూ అవసరమా వచ్చి ఏందట ఎట్లనే కేసీఆర్ బొండిగ విసుకాలి అని ఆయనతో కొన్ని తెచ్చుకున్నారు ఆడికెళ్ళి కర్ణాటకకి వెళ్ళి వాడు వచ్చి ఆయనతో కొప్ప ముచ్చుకొని పోయిండు వచ్చి ఏం చెప్పిండు తెలంగాణ రైతుల దగ్గరకు వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చినోడు ఏం చెప్పాలి మేము 48 గంటలు ఇస్తామని చెప్పాలి ఏం చెప్పిండు 5 గంటల కరెంట్ ఇస్తున్నాం మేమని చెప్పిండు సిపాయిలకు ఇజ్జత అంతా తీసి ఆయనతో మొత్తం కాంగ్రెస్ భండారం అంతా బయటపెట్టి పుణ్యాత్ముడు ఉన్న 2-3 సీట్లు కూడా ఆయనతో పోయేటట్టు చేసిపోయిండు గదే చెప్పాలి మనం ఏం లేదు ఊళ్ళల్లో పొరపాటున కాంగ్రెస్ కొట్టేస్తే మళ్ళా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు
మళ్ళా 3 గంటల కరెంటు, అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునుడు, ఎర్ల దుకాణం ముందడ విత్తనాల దుకాణం కూడా మళ్ళా లైన్లు. కావాలంటే ఓటేసుకోరు, చలో జావు. గంతే కాదు, రైతులకు ఇంతకంటే ఎక్కువ చెప్పేది కూడా ఏం లేదు. రెండో మాట కూడా చెప్పాలి, బరాబర్ చెప్పాలి. మరి కేసీఆర్ గారు ఈ 9.5 ఏళ్లలో ఏమేమి చేసిండో మీకు కళ్ళ ముంగటనే ఉంది. మా ఆడబిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు, రేపు మళ్ళా గెలిపితే కూడా ఏం చేస్తారో కూడా మీకు చెప్పాలి దయచేసి. ఇవాళ మనం రైతు బీమా ఇస్తున్నాం. రైతు బీమా అంటే కేవలం పొలం ఉన్న వాళ్ళకే ఇలా బీమా వస్తుంది. కానీ రేపటి రోజున కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మూడోసారి గెలిచిన తర్వాత తెల్ల కారటున్న ప్రతి ఒక్కరికి భూమి ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి కేసీఆర్ బీమా రాబోతున్నది. అదేవిధంగా 93 లక్షల తెల్ల కారట్లు ఏవైతే ఉన్నాయో అందరికీ దొడ్డు బియ్యం జాగల అన్నపూర్ణ స్కీమ్ కింద, బ్రహ్మాండంగా సన్న బియ్యం కూడా రేషన్ బియ్యం కింద. ఇక మన బియ్యం నాగరాజు గారికి బియ్యం మంచి అవసరం లేదు. ఇక నాగరాజన్నకి ఇక బియ్యం మంచి అక్కర లేదు. మొత్తం కేసీఆర్ గారిని ఈ బదులు కూడా బియ్యం ఇస్తారు, నువ్వు ఇళ్ళకి వచ్చినావు కాబట్టి ఆ పని కూడా చేసుకుందాం. మూడవ మాట, మా ఆడబిడ్డలు వినాలా, ఇలా మోడీ సాబు 400 రూపాయల సిలిండర్ను 1200 చేసిండు పుణ్యాత్ముడు. ఇక గ్యాస్ బండ భరించలేక మళ్ళీ మన వాళ్ళంతా కటలిపోయే దిక్కంటాను. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మోడీ గారు ఏదైతే పెంచిండో 400 నుంచి 1200, అదేదైతే 800 పెరిగిందో ఆ 800 నేనే భరిస్తా, మా ఆడబిడ్డలకు 400కే సిలిండర్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మరొక నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన మా ఆడబిడ్డలందరికీ 3000 రూపాయల చొప్పున సౌభాగ్య లక్ష్మి అంటే కళ్యాణ లక్ష్మి లెక్క, ఆరోగ్య లక్ష్మి లెక్క, కళ్యాణ లక్ష్మి అనే కొత్త కార్యక్రమం కూడా పెడతాను. ఇక్కడికి వచ్చిన మా దళిత సోదరులతో ఒక ముఖ్యమైన మాట, ఇది మీరు ఊళ్ళలో చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. ఇవాళ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూముల మీద మా దళిత గిరిజన సోదరులకు, బలహీన వర్గాల సోదరులకు పూర్తి యాజమాన్య హక్కులు కూడా ఇస్తా అని చెప్పి కూడా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా మన పిల్లలకు మనం ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మన ఇష్టమైన చేసుకోవచ్చు, వ్యాపారంలో పెట్టుకోవచ్చు, బ్యాంకుల మనం తనఖా పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్నో మంచి ఆలోచనలు కేసీఆర్ గారి నాయకత్వంలో. 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం, వ్యవసాయం మంచిగా అయింది, రైతు బంధు ఇచ్చుకున్నాం, దళిత బంధు లాంటి దమ్మున పథకం తెచ్చుకున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి ఇంత మంచి ముఖ్యమంత్రిని పోగొట్టుకొని ఎవడో ఢిల్లీ ఓడు గుజరాత్ ఓడు వచ్చి మన మీద దాడి చేస్తే ఆగమైదామా ఆలోచించుండ్రి. ఆఖరికి ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తా, ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు, మంచిగా కూల్గా కూర్చొని ఆలోచించాలి. భార్య పిల్లలతోని కుటుంబంతో కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, ఏది కరెక్ట్, దోస్తులతో కూర్చోవాలి, ఊరోళ్ళతో కూర్చోవాలి, కులపులతో కూర్చోవాలి, అడగాలి, ఆలోచించాలి, సంఘాలతో కూర్చోవాలి, మహిళా సంఘాలు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏంది? కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల ఆస్తి. ఆయన మన జేబులో ఉన్న 100 రూపాయల కడక నోటు. ఆయన ఇప్పుడు మనం జేబులో 100 రూపాయల కడక నోటు పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం అనుకో, కింద ఒక చిల్లర రూపాయిగానే ఉంటుంది అనుకో, దానికోసం వంగితే ఏమవుతుంది? ఇది వీక్తుంది. ఆయన కేసీఆర్ ఒక 100 రూపాయల నోటు, ఆ చిల్లరగాలు ఎవరంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. అర్థమైంది నమ్మకిగా? గాళ్ళ కోసం మీరు ఆశపడితే జేబులు ఉన్నది పోతుంది. మరి గింత మంచి ముఖ్యమంత్రిని పెట్టుకొని, గింత మంచి పరిపాలన పెట్టుకొని, వాడెవడో వచ్చి, వీడెవడో వచ్చి, ఢిల్లీ ఓడు గుజరాత్ ఓడు వచ్చి మన మీద దాడి చేస్తామంటే ఆగమైదామా? ఆగమై మళ్ళొక్కసారి 58 ఏళ్ళు వెనుకకోదామా? ఒక తప్పు చేసినం ఆనాడు 1956లో, ఇష్టం లేని లగ్గానికి ఒప్పుకొని ఒక తప్పు చేసినాం, ఆ తప్పులకెళ్ళి బయటపడతందుకు 58 ఏళ్ళు పట్టింది, 100 మంది పొలాలను చచ్చిపోయింది, 58 ఏళ్ళు తన్నలాడితే తెలంగాణ వచ్చింది. మళ్ళొక్కసారి తప్పు చేస్తే ఈ సన్నాసుల చేతిలో తెలంగాణ పెడితే మరొక 50 ఏళ్ళు వెనుక కోతం యాది పెట్టుకోండి. ఈ అభివృద్ధి కొనసాగాలన్నా, ఈ ప్రగతి, ఈ సంక్షేమం ముందుకోవాలన్నా, తెలంగాణ రైతు బాగుండాలన్నా, తెలంగాణ మహిళ, మా ఆడబిడ్డ బాగుండాలన్నా, తెలంగాణ యువకులు సంతోషంగా రేపు ఉపాధి కల్పన జరగాలన్నా తప్పకుండా ఒక్క కేసీఆర్ గారే మనకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.